హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 2nd March 2022. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ముందుగా పరిశీలిద్దాం. అదేవిధంగా ఏ స్టాక్స్ని ఏ కంపెనీస్ రికమెండ్ చేస్తున్నాయో కూడా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏదైతే ఈ రష్యన్ వార్ ఉక్రెయిన్తో ఉన్నటువంటి ఈ రష్యన్ వార్ ఏదైతే ఉందో అది ఇంకా మనకి కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంచెం మార్కెట్లో కొంచెం కాషియస్గా మార్కెట్లో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇది దీనికి ఏదైతే ఉక్రెయిన్కి ఏదైతే సపోర్టుగా కొన్ని కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా సపోర్టుగా ఉంటే అది గ్లోబల్ ఎకానమీ దెబ్బతినే విధంగా వార్ వచ్చే అవకాశం ఉందన్నట్టుగా మనకి పుతిన్ వార్ని ఇచ్చినటువంటి కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మనం ఈ రోజున ఖచ్చితంగా మార్కెట్లో మొన్న ఏదైతే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చిందో దానికి కంటిన్యూ చేసే అవకాశం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం మార్కెట్లో కొద్దిసేపు మార్కెట్లో ఒక 1 అవర్ మార్కెట్ నడిచిన తర్వాతే మార్కెట్ కండిషన్ చూసి దాని ప్రకారమే మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా ముందుగా మనకి ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా మార్కెట్లో కండిషన్ ప్రకారం ఎలా ఉండే అవకాశం ఉందో, నిఫ్టీ ఏ విధంగానో, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో కూడా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏదైతే మనకి నిఫ్టీ మన రోజున బాటమ్ దగ్గర నుంచి మళ్ళీ టేక్ఆఫ్ అవుతున్న క్రమంలో మనం కూడా 16,500 దగ్గర మనం బై చేసి 650 దగ్గర మనం బుక్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మనం మార్కెట్లో ఇప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో కూడా మనం చూద్దాం. యాక్చువల్గా మార్కెట్ ఏదైతే 16,370 బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అప్ సైడ్ కూడా 16,800 బ్రేక్ చేసి మార్కెట్ పైన కానీ సస్టైన్ అవుతే పైకి వెళ్ళే అవకాశం కూడా, మార్కెట్ టేక్ఆఫ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ మనకి కండిషన్స్ ప్రకారం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన క్రమంలో ఏ జోన్లో ఓపెన్ అవుతుందో చూసుకుని అక్కడి నుంచి మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉందో కూడా పరిశీలించిన తర్వాత అప్పుడు మనం దీంట్లో మనం బై చేయాలా సెల్ చేయాలా అన్న దాన్ని మన నిఫ్టీ చర్చా యాప్లోని మన చేసే రికమెండేషన్లో అందరికీ కూడా తెలియపరుద్దాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఏ విధంగా ఉంది, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏదైతే మార్కెట్ మన రోజున ఒక నేరో జోన్ జరిగింది, అయినప్పుడు కూడా మనం మంచి లాభాలు తీయడం జరిగింది. నిఫ్టీ చర్చా యాప్లో మనం ఈ నేరో జోన్ బ్రేక్ చేసిన వెంటనే అంటే 36,300 or 350 బ్రేక్ చేసి పైన సస్టైన్ అయినప్పుడు కానీ లేదా 35,700 కానీ కింద కానీ బ్రేక్ చేస్తే ఈ రెండు కూడా చాలా క్రూషియల్ పాయింట్స్గా మనం పెట్టుకుని అదేవిధంగా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కానీ మిడ్ ఆఫ్ దట్ ఈ బ్యాండ్లో ఓపెన్ అవుతే మార్కెట్ ఏది బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఏ విధంగా మనం మార్కెట్లో సెల్లింగ్ వెళ్ళచ్చు, లేదా ఏ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మార్కెట్లో అప్ ట్రెండ్కి వెళ్ళచ్చు అన్నదాన్ని మనం కూలంకుషంగా పరిశీలిద్దాం. ముందుగా ఏదైతే స్టాక్స్ విషయానికి వస్తే మనం చాలా క్లారిటీ ఉంది, ఖచ్చితంగా మార్కెట్ ఈజ్ బెరిష్. ఆ బెరిష్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రం మార్కెట్లోంచి మన డబ్బులు ఏ విధంగా మనం సెల్ చేసి సంపాదించు అన్నది మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. నిఫ్టీ చార్చా యాప్లో మనం యాక్యురేట్గా 1 or 2 కాల్స్ మనం ఏది ఇచ్చినప్పుడు కూడా ఫీచర్స్ ఏది ఇచ్చినప్పుడు కూడా యాక్యురేట్గా 100% వర్కబుల్ కాల్స్ ఇస్తాము. అదేవిధంగా ఆప్షన్స్ కూడా మనకి యాక్యురేట్ కాల్స్ ఆప్షన్స్ కూడా మనం ఇస్తున్నాము, దానికి తగ్గట్టుగానే మనం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టుగా మనం కాల్స్ని ఆల్రెడీ జనరేట్ చేస్తున్నాము. జనరేట్ చేసి వచ్చే కాల్స్ అన్నీ కూడా దీనికి ఈజీగానే మనకి మ్యాచ్ అయ్యే అవకాశంగా ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే ఇండెక్స్ ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైతే బ్రేక్అవుట్స్ ఉన్నాయో ఆ బ్రేక్అవుట్స్ని ఫాలో అవుతూ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని కండిషన్ ప్రకారం మనం ఏదైతే నిఫ్టీ చార్ట్లో రికమెండ్ చేస్తామో దాని ప్రకారం వెళ్తే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే మనకి ఈ రోజున రికమెండ్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఏదైతే ఐసిఐసిఐ డైరెక్ట్ కానీ ఎంకే గ్లోబల్ కానీ ఇవన్నీ కూడా రికమెండ్ చేస్తున్న కంపెనీస్ ఏంటంటే ఎంఎండ్ఎం మహేంద్ర అండ్ మహేంద్రది మనం మంచి మార్కెట్లో మంచి బాటమ్ అవుట్ అయి ఉంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి మనకి ఈజీగా మనకి మార్కెట్లో టేక్అప్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఎంఎండ్ఎం రికమెండ్ చేస్తున్నారు. మనం ఏదైతే ఇంకా కన్సల్టేషన్ కొనసాగుతుంది కాబట్టి మార్కెట్ ఇంకా 7:30 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి 7:50 నుంచి 7:30 మధ్యలో ఆ రేంజ్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ మనం దీన్ని బాటమ్ ఫిషింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఏదైతే ఐటీలో ఈ క్లర్క్స్ ఏదైతే ఉందో ఇది కూడా మార్కెట్లో మంచి కంపెనీ, ఇక్కడ కన్సల్టేషన్ టేక్అప్ అవుతున్నప్పుడు ఇది తీసేస్తే మనకి ఇది ఇక్కడ నుంచి మనకి టేక్అప్ అవుతున్నప్పుడు కానీ బయట చేస్తే కానీ ఇంటర్డే కానీ ఆర్
మనకి ఏదైనా పొజిషనల్ గా కాకుండా ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ దీన్ని ఏదైనా మీరు ఉపయోగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు, టేక్ ఆఫ్ అవే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కన్స్యూమర్ డ్యూరబుల్ గుడ్స్లో టీటీకి ప్రెస్టేజ్ ఒకటి ఉంది, అది ఇంకా కొంచెం మార్కెట్లో ఇంకా కన్సాలిడేషన్ నడుస్తుంది, ఇంకా పైకి ఇంకా కన్సాలిడేషన్ కంప్లీట్ అవ్వలేదు. అదేవిధంగా ఫస్ట్ స్టోర్ సంబంధించి మార్కెట్ ప్రైస్లో కూడా కొంచెం కంఫర్ట్నెస్ ఉంది కాబట్టి ఇది 130 or 135 పైన మార్కెట్లో సస్టైన్ అవుతుంది, మార్కెట్లో పైకి వెళ్ళే విధంగా ఉంటుంది. అదేవిధంగా డిఎల్ఎఫ్ సంబంధించి డిఎల్ఎఫ్ కూడా వెరీ బిగ్ కంపెనీ, చిన్న చిన్న మంచి కంపెనీని కూడాను కన్స్ట్రక్షన్ దాంట్లో మంచి ప్రైస్లు జరుగుతున్నటువంటి కంపెనీని ఇది ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి టేక్ఆఫ్ అవుతుంది కాబట్టి మీరు మంచి స్వింగ్ ట్రేడింగ్ కట్ట బాగా ఉపయోగించుకుని దీంట్లో వచ్చి మంచి లాభాలు తీయడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే నేను మీకు ఇప్పుడు రన్నింగ్ స్టాక్స్లో మనకి ఈ జేఎస్డబ్ల్యూ స్టీలు, టాటా స్టీలు ఏదైతే మార్కెట్లో కొంచెం టేక్ఆఫ్ అవుతున్నాయో ఆ స్టాక్స్పై కూడా మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. మొన్నటి రోజులు కూడా జేఎస్డబ్ల్యూలో కానీ టాటా స్టీల్లో కానీ అధిక లాభాలు తీసుకోవడం జరిగింది, మార్కెట్ అంతా టేక్ఆఫ్ అవుతుంది కానీ. కాబట్టి జేఎస్డబ్ల్యూ స్టీలు, టాటా స్టీలు మార్కెట్ ఓపెనింగ్లో మనకు కొంచెం డౌన్ ఓపెన్ అయ్యి మనకు కన్సాలిడేషన్ అయితే తర్వాత మార్కెట్ డైరెక్షన్ ప్రకారం చూద్దాం. మార్కెట్ ఈరోజు కండిషన్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉండేటట్టయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ లో మార్కెట్ ఏదైనా డైరెక్షన్ తీసుకుంటే ఆ డైరెక్షన్ అయితే బై ఆర్ సెల్ ఏ డైరెక్షన్ తీసుకుంటే ఆ డైరెక్షన్ లో మనం వెళ్తే మనకి ఈ ఎఫ్ఎండ్ఓలో కూడా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఇవాళ మార్కెట్ కొంచెం అన్స్టెబిలిటీగా అన్స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రకారం మనం చూద్దాం. అంత దగ్గరగా చెప్పుకోదగ్గది జేఎస్డబ్ల్యూ టాక్స్ తర్వాత రిలయన్స్ కూడా ఆల్రెడీ మార్కెట్ లో ఒక సస్టైనబిలిటీ ఒక దీనికి కన్సాలిడేషన్ ఫేజ్ వచ్చింది కాబట్టి కొంచెం టేక్అప్ అవుతాము ఒక అవకాశం కోసం చూద్దాం. అదేవిధంగా మనకి ఇంకా దీంట్లో దివీస్ ల్యాబరేటరీస్ కానీ ఎల్ఎన్టీ కానీ గ్లాస్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా స్విట్జర్లాండ్ అయినప్పుడు కూడా ఇవన్నీ మనకి ఏదైతే ఈ గ్లాస్ ఇండస్ట్రీస్ లాంటివి ఇవన్నీ కూడా మనకి ఇంకా టేక్అఫ్ అవడానికి రెడీగా ఉన్నాయి. వీటిలో మనకి మార్కెట్లో ఏది కన్సాలిడేషన్ అయ్యి మనం టేక్అఫ్ అవుతున్నా సరే మనం మార్కెట్లో బై కాల్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇవి మళ్ళీ కొంచెం డౌన్ బాట పెట్టే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్లో ఆచితూచి మనం వీటికి సంబంధించి కూడా వివరంగా చెప్పుకుని మనం డీటెయిల్గా ముందుకెళ్దాం. అదేవిధంగా మనకి ఏదైతే ఈరోజు మనకి ఇండెక్స్ని మనం ఏదైతే చెప్పుకున్నాం క్లియర్గా దాని బేస్ మీద, తర్వాత మనకి ఏదైతే ఈ కంపెనీస్ అన్నట్లు కూడా ఏదైతే కన్సల్టేషన్ ఫేజ్ నుంచి మార్కెట్లో ఒక అప్డేట్ తీసుకునే అవకాశం ఉంటే దాన్ని ఫేజ్ వైజ్ ఎక్వైర్ చేసుకుంటే ఇక్కడ ఐటీసీ ఉంది, ఐటీసీ 215 రూపాయలు చాలా మంచి రేట్ ఉంది. ఇక్కడ ఒక ఫేజ్ నెక్స్ట్ మళ్ళీ 200 కన్నా కిందకు వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్తే 200 దగ్గర ఇంకో ఫేజ్ లో తీసుకోగలిగితే మనకి మంచి లాభాలు అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.